एनडीए पक्षाल राष्ट्रपति अभ्यर्थी द्रौपदी मुर्मू एपी पर्यटन को वच्ची वेल्लिन वेळ एदो कुट्र जरुगुतोंदनि वैसीपी नेतलु मदन पड़डं वेनुक कारणमेंटि द्रौपदी मुर्मू चंद्रबाबुनु कलवकूडदनि तामेंत प्रयत्निंचिना फलितं लेकपोवडंपै वैसीपी नेतलु एमनुकुंटुन्नारु అడగకపోయినా మద్దతు ఇస్తున్నారు కదా అని వైసీపీ నేతలను ఉద్దేశించి కామెంట్ చేసిన బీజేపీ నేత ఎవరు ఢిల్లీ స్థాయిలో అసలేం జరుగుతోందంటూ జగన్ ఎంపీలను ఎందుకు ప్రశ్నించారు అసలు వైసీపీ నేతల అసంతృప్తికి కారణం ఏంటి వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ एनडीए पक्षाल राष्ट्रपति अभ्यर्थी द्रौपदी मुर्मू एपी पर्यटन आद्यंतं आसक्तिकरंगा सागिंदी तेलुगुदेशं पार्टी कूडा मुर्मूकु मद्दतु इव्वडंतो राष्ट्रंलोनि एम्मेल्येलु एंपीलंदरू आमेके ओटु वेनुन्नारु विजयवाडकोच्चिन आमे तोलुत विमानाश्रयं नुंचि नेरुगा सीएम जगन निवासानिकि वेळ्ळारु अक्कड टी अनंतरं आमे कन्वेंशन सेंटर कु वेळ्ळि वैसीपी एम्मेल्येलु एंपीलतो भेटी अय्यारु ई समावेशंलो सीएम जगन तो पाटु बीजेपी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु केंद्र पर्यटक शाख मंत्रि किशन रेड्डी राज्यसभा सभ्युडु वैसीपी पार्लमेंटरी पार्टी नेता विजयसाई रेड्डी मात्लाडारु तनकु मद्दतिच्चिनंदुकु द्रौपदी मुर्मू कृतज्ञतलु तेलिपारु अयिते आमे प्रसंगंलो राष्ट्र गोपतनानि विवरिस्तू कवुलु प्रमुखुलु स्वातंत्र समरयोधुल पेर्लनु स्मरिंचुकुन्नारु ప్రముఖుల పేర్లలో ఎంటి రామారావు పేరు చెప్పి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పకుండా ప్రసంగం ముగించారు. దీంతో వైసీపీ నేతలు కంగు తిన్నారు. దీనిపై కొంతమంది వైసీపీ వ్యూహకర్తలు రంగప్రవేశం చేసి ఆమెకు ప్రసంగం ఎవరు రాసిచ్చారని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పకపోవడం ఏంటని మీరైనా చెప్పాలి కదా అని అడిగారట. రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం వల్ల అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారని బీజేపీ నేతలకు చెప్పారు. అయితే బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. ఆమె ప్రసంగాన్ని తామెలా ప్రభావితం చేస్తామని ప్రశ్నించారు. ఆ ప్రసంగం ఆమె తయారు చేసుకున్నారని తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివరణతో వైసీపీ నేతలు సంతృప్తి చెందలేదు. ముర్ముకు ఎమ్మెల్యేలను పరిచయం చేసే సమయంలో కొంతమంది మంత్రులు తాము గతంలో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్ అనుచరులమని చెప్పినప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోలేదట. దీంతో వారంతా మరింత ఆందోళనకు గురయ్యారు. ముర్ముకు రాష్ట్రం గురించి ముందే ఎవరో బ్రీఫ్ చేసుంటారని అనుమానించారు. బీజేపీ నేతల్ని పదే పదే ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ముర్ము వెంట కోల్కతా నుంచి ఎవరెవరు వచ్చారో విమానాశ్రయానికి ఫోన్ చేసి మరీ కనుక్కున్నారు. తొలుత వీరు కొంతమంది బీజేపీ ఎంపీల్ని అనుమానించినప్పటికీ వారెవరూ ఆ విమానంలో రాలేదని తెలుసుకున్నారు. మొత్తానికి ఢిల్లీలో ఎవరో ఆమెకు రాష్ట్రం గురించి బ్రీఫ్ చేసి రాష్ట్ర పరిస్థితులపై వివరాలన్నీ అందించారని వైసీపీ నేతలు అర్థం చేసుకున్నారు. ఇప్పటినుంచే కుట్ర ప్రారంభమైందని వైసీపీ మంత్రి ఒకరు అక్కడే వ్యాఖ్యానించారు. తాము అడగకుండానే ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు వైసీపీ మద్దతిచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలకు మరో షాక్ తగిలింది. దీనికి తోడు తమను కలిసిన వెంటనే ముర్ము నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లడం, అక్కడ ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం వైసీపీ నేతలకు నచ్చలేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ముర్ము భేటీని చివరి నిమిషం వరకు ఆపాలని ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యంతో ఆమె చంద్రబాబుతో భేటీ అయ్యారు. నేరుగా చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలున్న హోటల్కు వెళ్లారు. ఉండు మీద కారం చల్లినట్టుగా ముర్ము వెళ్లడానికి ముందే బీజేపీ హైకమాండ్ తమ నేతల బృందాన్ని చంద్రబాబు వద్దకు పంపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు, బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి చంద్రబాబు బస చేసిన హోటల్కు వెళ్లి భేటీ అయ్యారు. ఈ పరిణామం వైసీపీకి అస్సలు రుచించలేదు. ద్రౌపది ముర్ము తాజ్ గేట్వే హోటల్లోని ఓ సూట్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న వైసీపీ నేతలకు నిద్ర పట్టలేదు. చంద్రబాబు వద్దకు ముర్ము వెళ్లకుండా ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారని తెలియడంతో వైసీపీ నేతలు ఖంగు తిన్నారు. పైగా అమిత్ షా ఎప్పటినుంచో చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కూడా ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారని ఓ బీజేపీ ఎంపీ వైసీపీ నేతలకు చెప్పడంతో వారు మరింత నిర్ఘాంతపోయారట. ఢిల్లీలో ఇటువంటి పరిణామాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని జగన్ ఇద్దరు ఎంపీల్ని గట్టిగా ప్రశ్నించారని తెలిసింది. ఈ డెవలప్మెంట్స్ అన్ని మీకు ముందే తెలియాలి కదా అని నిలదీసినట్లు తెలిసింది.
చంద్రబాబు వద్దకు రాష్ట్రపతి అభ్యర్థి వెళ్ళడాన్ని చివరి నిమిషం వరకు ఆపే ప్రయత్నం చేసి కావాలంటే మరో రోజు వెళ్ళొచ్చని చెప్పినప్పటికీ బీజేపీ అగ్రనేతలు పట్టించుకోలేదు. ముర్ము బస చేసిన హోటల్కే టీడీపీ నేతల్ని పిలిపించాలని లేదా ఎయిర్పోర్ట్లో కలుసుకునేలా చేయాలని వైసీపీ ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. ఆమె నేరుగా చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలున్న హోటల్కే వెళ్లారు. దీని వెనుక ఢిల్లీ నుంచి అదృశ్య శక్తి పనిచేసిందని వైసీపీ నేతల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. దీంతో ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనలో ఎక్కడో తేడా కొట్టిందని, తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వైసీపీ కీలక నేతలు అనుమానిస్తున్నారు. కూపీలాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్దతిచ్చి అవమానాలకు గురికావడం ఏంటని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ముర్ము పర్యటన వైసీపీ నేతల బీపీ పెంచింది.